కన్సిడర్ చేసి వాటిలో 12,157 కోట్లు కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వడం జరుగుతుంది అనేది అర్థం. ఇంత లోపల ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గత 4-5 నెలలుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు సందర్భాల్లో ఢిల్లీ విజిట్ చేసి మరి కొన్ని పేపర్లు మాత్రం చాలా చక్కగా మంచి ఫోటోలతో పాటు ప్రెస్ రిపోర్ట్స్ ఇస్తారన్నమాట. ఇదేమిది, బడ్జెట్ సాయము సత్వర అందించండి, పోలవరం విద్యుత్ కేంద్రం బడ్జెట్ సాయం సత్వరం అందించండి, రాష్ట్రంలో 7 కొత్త ఎయిర్పోర్ట్లు, పోలవరానికి ₹2,800 కోట్లు, మా స్వప్నం స్వర్ణాంధ్ర ఈనాడు, ఇవన్నీ కూడా ఈనాడు. ఈనాడు పోలవరానికి ₹2,800 కోట్లు విడుదల చేసిన కేంద్రం ఎన్డీఏ 3లో వేగంగా సానుకూల నిర్ణయం. ఎప్పుడిది? 8 అక్టోబర్ 2024. అదేవిధంగా ఇంతకు ముందువి ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి, ఈనాడు ఆదుకోండి 5 ఏళ్లలో ఏపీ అస్తవ్యస్తం ఆంధ్రజ్యోతి ఆదుకోండి, పోలవరానికి ₹12,500 కోట్లు త్వరగా ఇవ్వండి 27 జూలై, అంటే 27 జూలైకే ₹12,500 కోట్లు రాబోతుంది అని తెలుసు అన్నమాట. ఈ విధంగా పోతూ ఉంటే మాకు అనిపించేది ఐదర్ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ సబ్జెక్టు అర్థమన్నా కాకుండా ఉండిండల్లా, గ్రహించకపోవడమన్నా ఉండిండల్లా, లేదా తెలిసి తెలిసి నిర్లక్ష్యమన్నా వహించిండల్లా, అర్థమన్నా కాకుండా ఉండిండల్లా, నిర్లక్ష్యమన్నా వహించిండల్లా. ఎందుకంటే మా ప్రభుత్వం ఉండగా 2019 నుంచి 2024 వరకు మేము ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ కాకుండా కూడా అప్పటి ప్రధానమంత్రి గారు కానీ అప్పటికి సంబంధిత మంత్రులతో కానీ ఎంతో దౌత్యం వాడి పోలవరం ప్రాజెక్టు పట్ల ఎంతో చిత్తశుద్ధితో 45.72 అంటే 150 అడుగుల ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్కు ఇంచుమించు అనుమతులన్నీ రెడీ చేసి క్యాబినెట్కు పంపిస్తే ఈరోజు అలయన్స్ కూటమిలో భాగస్వాములుగా ఉంటూ 45.72 అంటే 150 అడుగుల నుంచి నీటి మట్టం మళ్ళీ ఎఫ్ఆర్ఎల్ నుంచి 135 అడుగులకు 41.15కు ఈ క్యాబినెట్ అప్రూవల్ తెచ్చుకున్నారంటే దీన్ని ఏమన్నల్లా అని అంటే అర్థం కాకుండానా, లేదా గ్రహించకపోవలేకపోవడమా, లేదా తెలిసి కూడా వదిలిపెట్టేయడమా అని ఆశ్చర్యకరమైన పరిస్థితి. ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియాల్సినది వాళ్ళ భావన వర్సెస్ మా భావన, వాళ్ళ వర్షన్ మా వర్షన్. ఈరోజు ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మేము ముందు పెడతాను, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కరస్పాండెన్స్. ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత ప్రజలే అర్థం చేసుకోవాలి ఎవరి వాదన కరెక్టు ఎవరి భావన కరెక్టు అనేది. దీనికి ఫస్ట్ ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సింది. తరచూ దీంట్లో వాడే పదాలు రెండు ఉంటాయి, ఎండీడిఎల్ ఎఫ్ఆర్ఎల్ డ్యామ్కు, అంటే ఆనకట్టకు ఎండీడిఎల్ అంటే కనిష్టంగా అంత మటుకు నీళ్ళు ఉంటేనే కెనాల్లోకి నీళ్లు పారుతాయన్నమాట, అది ఎండీడిఎల్ అంటారు. ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, అంటే ఆనకట్ట పూర్తి నింపగలిగినంత ఆ తర్వాత మళ్ళీ నదుల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు. అయితే పోలవరం ఒక్కసారి ఒక బ్రీఫ్గా చూసినట్లయితే దాని చరిత్ర 1941లో ఫస్ట్ కట్టాలని అనుకొని అప్పటి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఇంచుమించు 208 అడుగులు అంటే 835 టీఎంసీ నీటి నిల్వ చేసుకునేదానికి సామర్థ్యం ద్వారా చేస్తే అప్పటి నుంచి ఎన్నోసార్లు 1950లో 60లో 70లో 78లో రకరకాలుగా వివిధ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు కట్టాలా కట్టవలసిన అవసరం ఉంది అని అనుకున్నారు. కానీ వాస్తవానికి నిజం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా
1978లో 1979లో 1980లో 3 సార్లు గోదావరి నదికి సంబంధించిన వివిధ రాష్ట్రాలు ఏవైతే మహారాష్ట్ర కర్ణాటక మరి అదేవిధంగా మధ్యప్రదేశ్ ఒరిస్సా ఉన్నాయో వారితో ఆ రాష్ట్రాలతో మీటింగ్లు పెట్టడం జరిగిందనమాట. ఆ తర్వాత ఈ మీటింగ్లన్నీ చేసిన తర్వాత గోదావరి రివర్ వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రైబ్యునల్ ముందు 1980లో పెట్టడం జరిగింది. అప్పటికి ఈ డిస్కషన్స్ అన్నీ మీటింగ్లు అయిన తర్వాత 150 అడుగులకు ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ పూర్తి ఆనకట్ట నీటి నిల్వ చేసే లెవెల్ 150 అడుగులు 45.72కు చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత అప్పుడు 1987లో మరి ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత సోషియో ఎకనామిక్ స్టడీస్ అంటే ఆ తదితర ప్రాంతాల్లో సంబంధించిన పునరావాసం కానీ ఇతర పరిస్థితులు కానీ వాళ్ళందరికీ కూడా సంబంధించిన విషయాలు 1996లో ఒక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 96 నుంచి ఆ తర్వాత 2005 వరకు ఎటువంటి ప్రోగ్రెస్ పురోగతి లేదు. మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 తర్వాత 2005లో అన్ని అనుమతులు తీసుకోవడం మొదలు పెట్టడం జరిగింది. ఏమేమి అనుమతులు అవి? ఆ అనుమతులు వచ్చేసి ఏవైతే ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అరణ్య శాఖ ఉందో సైట్ క్లియరెన్సు 19 సెప్టెంబర్ 2005లో, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యావరణ శాఖ క్లియరెన్సు 2005 అక్టోబర్లో, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అయితే వైల్డ్ లైఫ్కు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ క్లియరెన్సు, ఏవైతే వన్య మృగాలు ఉంటాయో ఆ మృగాలకు సంబంధించిన పరిరక్షణ క్లియరెన్సు 2006 జూలైలో, ట్రైబల్ అఫేర్సు ఆర్ఎన్ఆర్ క్లియరెన్సు 2007లో, సుప్రీంకోర్టు ఆర్డర్కు సంబంధించి పాపికొండల వైల్డ్ లైఫ్ శాంక్